సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన ఒక్క మాట ముఖ్యమంత్రి అయ్యాక అమలు చేయలేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. సర్పంచ్లు, గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం విస్మరించిందని, చేసిన పనుల బిల్లులను కూడా ఇవ్వలేదని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్పంచ్ల పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దసరాలోపు పెండింగ్ బిల్స్ చెల్లించకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు సర్పంచ్లు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. సర్పంచ్ల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతుగిస్తుందని ఈటెల వెల్లడించారు. సర్పంచ్ల ఆందోళనలో బీజేపీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఫిబ్రవరిలో సర్పంచ్ల కాలం పూర్తయిందని, 7 నెలలు దాటినా ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. వెంటనే రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది, కానీ ఆయన ఆనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు కాకపోగా పేనమ్మే నుంచి పోయిలబడేట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక సర్పంచ్గా నాకు రావాల్సిన నిధులు రాలేదు, నేను దవాఖాన పాలైన చావు బతుకుల్లో ఉన్నా నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి ఆ మాట యావత్ సమాజం ఇవాళ మొత్తం సర్పంచ్లుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చినటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకీ ఉన్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.